బీరువాలో ఈ వస్తువులను ఉంచితే మన అప్పులు తీరి ఖచ్చితంగా వంద శాతం మన ఆదాయం పెరుగుతుంది కొంతమందికి వేలకు వేలు డబ్బులు వస్తున్నా కూడా డబ్బులు చేతులు అస్సలు నిలవవు అయితే మనం అధిక ఖర్చుల నుంచి బయటపడాలంటే మాత్రం డబ్బులను దాచుకునే చోట కొన్ని వస్తువులను ఉంచాలని పండితులు అంటున్నారు అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కులను బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి లాభం వస్తుంది ఎవరైనా సరే ఇంట్లో నైరుతి దిక్కులో బీరువాను పెట్టుకోవాలి నైరుతిలో కూడా దక్షిణ నైరుతి పడమడి నైరుతి అని రెండు రకాలు ఉంటాయి ఈ రెండింటిలో కూడా దక్షిణ నైరుతిలో బీరువా పెట్టుకోవాలి బీరువా పెట్టినప్పుడు మనం బీరువాలో తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తరం దిక్కు చూస్తూ ఉంటాయి ఉత్తర కుబేర స్థానం ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడు బీరువా ఇంట్లో దక్షిణ రుతులో పెట్టుకున్నప్పుడు చాలామందికి తెలియక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెడతారు బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచకూడదు తెల్లటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి దానికి కారణం ఏమిటంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన రంగు త తెలుపు శుక్రునికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకే బీరువాలో డబ్బులను పెట్టే చోట తెల్లని వస్త్రాన్ని ఉంచాలి లోపల తలుపుకి కుడి చేతిలో బంగారం నాణ్యాలు వర్షిస్తూ వర ముద్ర పద్మంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం ఉంటే మంచిది లక్ష్మీదేవి వట్టివేలు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేలు కలిపిన నీటితో అభిషేకం చేస్తారు అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చకరపురంతో హారతినిస్తారు ఇస్తారు విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకరపురం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వట్టివేలు ఈ రెండు కూడా ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి ఇకపోతే వట్టివేలు పచ్చకరిపూరం వెండి లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్ర బీరువాలో ఎవరైతే ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోయి ఆదాయం పెరుగుతుంది